Hi, Andy. Andriki namaskaram. Na peru Pavitra. Nenu industry ki vachi 4 years avutundi. Main nenu first maatladachukunna adi industry vishayam aithe kaadane maatladali. Oka chinna pilla 8 years pillani naluguru 4 oka 8 days rape chesthe in chinna pilla మనము ఎక్కువ 15 ఇయర్స్ 19 ఇయర్స్ వచ్చి కూడా ఒక్కసారి ఉండడానికే ఎంతో పెయిన్ ఉంటుంది మనకి. అలాంటిది 8 ఇయర్స్ పాపని నలుగురు, దాంట్లో ఒకటి డిపార్ట్మెంట్ అతను, ఒకరు పూజారి. డిపార్ట్మెంట్ అతను అతను అంటున్నాడు వాళ్ళే కరెక్ట్ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, వాళ్ళే రేపులు చేస్తే వాళ్ళే అన్ని చేస్తే మాకు ఇంకెవరు దేవుళ్ళు, మాకెవరు లేరు. పోలీసు వాళ్ళు కూడా కరెక్ట్ లేరు నాకు తెలిసి, వాళ్ళే రేపులు చేసుకుంటూ వాళ్ళు అన్ని చేసుకుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏ దారిని వెళ్ళాలి. ఇప్పుడు ఈ మహిళా సంఘాలు వచ్చి మా ఆయనకు నిలబడ్డాను ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాం తప్ప మేము పోలీసులు నమ్ముకుని అయితే పోము, మాకు వాళ్ళ వల్ల న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఇంకోటండి, మెయిన్ ఒక అమీర్పేట్లో 24 ఫ్రేమ్స్ అని ఒకటి ఉంటుంది, దానివల్ల మేము ఇంతకు ముందు 2013లో ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాము. ఆ ఒక యాడ్ చూసి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ పుట్టి ఇంట్లో వాళ్ళ బతుకులు బాగలేక ఏదో సాధిద్దామని వచ్చాము. అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నా కూడా వాళ్ళ ఫీజు కట్టించుకొని 20,000-30,000 ఫీజు కట్టించుకొని, అంటే వాళ్ళ ద్వారా మాకు పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేస్తాయి. పెద్ద పెద్ద డైరెక్ట్ గా మేము చిన్న చిన్న వేలకు కాకుండా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ని కలుస్తాము, వాళ్ళలో మాకు లైఫ్ సెటిల్ అయిపోతుంది అని నమ్మకంతో ఆ స్టూడియోకి వచ్చాము. వస్తే వాళ్ళు ఇక్కడ కృష్ణానగర్ లో ఎవరు జూనియర్ ఆర్ట్ ఏజెన్సీ ఉంటారు కదా, వాళ్ళకి పరిచయం చేసి ఎక్కడో సీరియల్ లో బ్యాక్ సైడ్ ఏంటండి ఇది, 1 ఇయర్ నేను ఎంత స్ట్రగుల్ చేశాను నాకు తెలుసు. మెయిన్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉండకూడదు, మాకు మాత్రం ఛాన్స్ రాకపోతే నా మెయిన్ నా చావైతే ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు టీవీలో మా అమ్మ చూస్తుంది, మా నాన్న చూస్తున్నా, పిన్ని మా బాబాయ్ అందరు చూస్తున్నారు. అమ్మ మీరు ఏడ్చినా ఏం చేసినా నా చావు మాత్రం కన్ఫర్మ్, నాకు మాత్రం ఛాన్స్ లేకపోతే నేను చనిపోతాను, ఇది మాత్రం కన్ఫర్మ్. ఛాన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను చనిపోతాను, ఖచ్చితంగా చనిపోతాను అక్క. నాకైతే ఎక్కడ నమ్మకం కనిపించలేదు, అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఎవరు ముందుకు రావట్లేదు. ఇన్ని రోజులు మీడియా ముందు కూర్చొని ఎవరైనా ముందుకు వచ్చాడా, ఎవరు రాలేదు. ఏంటి బెదిరింపు కాల్సు, ఎందుకోసం బెదిరింపు కాల్సు, మీ పేరు మెన్షన్ చేశాను, మీ పేరు మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు నాకు ఎలా కాల్ చేస్తావు, ఎలా బెదిరిస్తావు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బతుకు జగ్గబండి నడిపించిన జీవిత గారు కూర్చొని బోల్డ్ అని నీతులు మాట్లాడతారు, బయట వెనక నడిపించేదేమో బోక పండ్లు. ఏంటిది, నిజం చెప్తున్నా, ఇండస్ట్రీలో చాలా మంది అబ్బాయిలు అంటే బాయ్స్ అమ్మాయిలు పిలిపించుకుంటున్నారు. మెయిన్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం జాగ్రత్త కూడా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ ఉంటుంది నాకు తెలిసి, ఖచ్చితంగా ఎయిడ్స్ ఉండే ఉంటుంది. దయచేసి వాళ్ళని ఏ చికిత్సకు తీసుకెళ్ళండి, టెస్టులు చేయించుకుని ఆ తర్వాత మీరు మూవ్ అవ్వండి. సీరియస్ చెప్తున్నా, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇంతకు మించి నేను చెప్పదు, ఎందుకంటే ఏం మారని ఇంకా మారేవాక నేను మా పోరాటం అయితే మేము చేస్తాం. మాకు అయితే హెల్ప్ కావాలి కావాలి. మాకు మెయిన్ ఒక అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్ మేము షూటింగ్కి వెళ్తే మాకు ఇవ్వట్లేదు, ఒక అమ్మాయికి మమ్మల్ని చూడట్లేదు. జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఏంటి, పెద్ద క్యారివాన్లు ఉండే ఆర్టిస్ట్ అయితే ఏంటి, వాళ్ళకి ఉండే ఉంటున్నాయి కదా, వాళ్ళకి వాళ్ళు తాగేది నీళ్ళు, వీళ్ళు తాగేది నీళ్ళు, వాళ్ళు తినేది ఫుడ్డే, వీళ్ళు తినేది ఫుడ్డే. మరి ఎందుకు ఇంత డిఫరెంట్ చూపిస్తున్నారు అమ్మాయిల విషయంలో?